జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు సొంత కుంపట్లోనే రగులుతున్నాయి అని ఒక ప్రచారం జరుగుతోంది. అంటే అనూహ్యంగా తెర మీదకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఈ మధ్య కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రధానంగా, అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి సంబంధించి కొన్ని నిబంధనలను జగన్మోహన్ రెడ్డి గారు తెర మీద తీసుకొచ్చారు. అవి కొంచెం విస్తుగొలిపేలా ఉన్నాయి అనేది ఆ లాజిక్ ఏంటనేది ఒకసారి చూసుకుంటే కనుక, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమ మార్గాల ద్వారా గెలిచిన లేదు తప్పు నిరూపణ అయ్యి శిక్ష పడితే పదవిని వదులుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు ప్రతిపక్షాలకు మింగుడు పడని అంశం. ఓకే, అది ప్రతిపక్షాల వరకు ఉంటే ఓకే, కానీ ఇక్కడ ప్రతిపక్షం తన పక్షం అనే తారతమ్యం లేదు. సో సొంత పార్టీ నేతలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయా అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, వాస్తవానికి గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఒకవేళ గెలిచి జైల్లో ఉన్న తర్వాత పదవుల్లో ఉండేవారు. అంటే ఎన్నికల టైంలో ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేసి ఒకవేళ జైలుకి వెళ్ళినా సరే తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఆ పదవుల్లో కంటిన్యూ అయ్యేవారు. సో ఇప్పుడు తాజా సవరణల ప్రకారం క్రిమినల్ కేసులున్న వ్యక్తులు ఎన్నికైతే వాళ్ళని వెంటనే పదవి నుంచి తొలగించేస్తారు. ఇది కొత్త సవరణ. అంటే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా విధిస్తారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఈ నిబంధనలు కూడా చాలా మంచివే, తప్పుపట్టడానికి లేదు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవారిలో దాదాపు 180 మంది నేరాలు లేదంటే ఏదో కేసులతో సంబంధాలు ఉన్నవాళ్లే అనేది కూడా ఒప్పుకోవాల్సిన సత్యం ఇక్కడ. అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా ఒకవేళ కేసులు నమోదు చేసిన సందర్భాలు కూడా ఉండే ఉంటాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే గనక అప్పుడు ఇప్పుడు పోటీ చేయాలనుకునే సొంత పక్ష నేతలకు తమ పక్ష నేతలకు అన్యాయం జరగదా అనేది ఒక ప్రశ్న. అంటే అదే టైంలో కొంతమంది చెవులు కొరుక్కుంటున్నది ఏంటి అంటే, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు పార్టీలో ఒకసారి చర్చ జరిపి ఉంటే బాగుండేదేమో, సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది కొంతమంది మౌనంగా ఉన్నా సరే వాళ్ళల్లో లోపాయకారికంగా వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు అయితే చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికీ ఇది ఇంకా చట్టంగా మారడం అనేది ఒక గమనార్హం. మరి జగన్ గారు ఏం చేస్తారు, ఉద్దేశం మంచిదే అయినా అమలు విషయంలో మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పు అనేది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులతో సహా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద ఏమన్నా మళ్ళీ మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటాయా, కానీ నిర్ణయం అయితే చాలా మంచిదే, అందులో ఎలాంటి ఉద్దేశం లేదు. దీనివల్ల కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పార్టీలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఒకవేళ ఎలాంటి నేర చరిత్ర లేని వాళ్ళు తెర మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. సో చూద్దాం ఇది ఎంతవరకు అమలు అవుతుంది, ఏంటి దీని మీద ఏమన్నా మార్పులు వస్తాయి ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.